హలో అండి ఈరోజు శనగ వడల పులుసు తయారు చేసుకుందాం అది ఎలాగో చూద్దాం రండి వడలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టొమాటో చింతపండు పులుసు అండి రండి చూద్దాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి మరిగిన వెంటనే ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం అన్నీ వేసుకోవాలండి కొంచెం కలుపుకోవాలండి సాల్ట్ వేయాలండి వెంటనే టొమాటోస్ వేసుకోవాలండి కలుపుకొని మూత పెట్టాలి కాసేపు తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా తర్వాత కారం వేసుకోవాలండి బాగా కలపాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలండి వడలు వేసుకోవాలండి తయారు చేసుకున్నవి వేసి నెమ్మదిగా కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి కలిపి కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి నెమ్మదిగా కలపాలండి విడిపోయే అవకాశం ఉంటుంది కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఆ రోజు నేను మన చెప్పాను కదండి వడలు స్నాక్స్గానే కాకుండా పులుసుగా పనికొస్తాయని అగోటండి చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత కాసేపు ఉడికించుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి వడల పులుసు మనకి తినడానికి స్నాక్స్గానే కాకుండా ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి మీరు తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలో మీరు తయారు చేసుకొని తిన్నారంటే మీకు తెలుస్తుందండి తప్పకుండా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇది చాలా రుచిగా ఉంటుందండి మరిగిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి వేడివేడి అన్నంతో తినండి ఇది చాలా రుచి రుచిగా ఉంటుందండి చాలా చాలా మరి ఎంత అంటే మీకే తెలుస్తుందండి మీరు తయారు చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో మరో ఐటెంతో మళ్ళీ మీతో నేను మాట్లాడతానండి ఉంటానండి బాయ్